నమస్కారం మిత్రులారా, వ్యాపార్ లెర్నింగ్ హబ్ నకు స్వాగతం. కావున మిత్రులారా, ఈనాటి వీడియోలో మనం జిఎస్టిఐఎన్ వెరిఫికేషన్ గురించి మాట్లాడుకుంటాము. జిఎస్టిఐఎన్ వెరిఫికేషన్ అంటే నిజానికి ఏమిటి, దీని ప్రయోజనాలు ఏమిటి మరియు దీనిలో వ్యాపార్ మీకు ఎలా సహాయపడగలదు. కావున ఫ్రెండ్స్, ప్రారంభించడానికి ముందు ఒక ముఖ్యమైన విషయం, ఒకవేళ ఇంకా ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనిచో కావున త్వరగా దీనిని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు మా వీడియోస్ చూసే మొదటి వారుగా ఉండండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. కావున విషయం ఏమిటంటే, ఒకవేళ మీరు బిజినెస్ కలిగి ఉంటే మరియు మీరు రిజిస్టర్డ్ జిఎస్టిఐఎన్ నంబర్ కలిగి ఉంటే, అప్పుడు ఏవైనా సరుకులు లేదా సేవల విక్రయం కోసం మీ వినియోగదారులకు జిఎస్టి బిల్ అందించడం తప్పనిసరి అవుతుంది. ఇదే విధంగా ఒకవేళ ఒక రిజిస్టర్డ్ విక్రేత నుండి ఏవైనా సరుకులు లేదా సేవలను కొనుగోలు చేస్తే మీరు వారి నుండి జిఎస్టి బిల్ తీసుకుంటారు. ఈ రెండు కండిషన్స్ లో ఒకవేళ పార్టీ అన్రిజిస్టర్డ్ అయితే, అప్పుడు జిఎస్టిఐఎన్ డీటెయిల్స్ షేర్ చేయడం తప్పనిసరి కాదు. కావున మిత్రులారా, మేము మీకు చెప్పాలనుకునేది ఏమిటంటే, ఒకవేళ మీరు జిఎస్టి బిల్లింగ్ చేస్తుంటే అప్పుడు జిఎస్టిఐఎన్ వెరిఫై చేయడం చాలా ముఖ్యమైనది. ఎందుకంటే అక్కడ అలాంటి సందర్భాలు అనేకం ఉంటాయి, వ్యక్తులు జిఎస్టితో ఫోన్ ప్లే చేస్తే మరియు చివరకు మీరు దాని నష్టాన్ని భరించాల్సి ఉంటుంది. అది కాకుండా జిఎస్టిఐఎన్ వెరిఫికేషన్ మీరు ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ క్లెయిమ్ చేయడానికి కూడా మీకు సహాయపడుతుంది. దీనిని మీరు నకిలీ లేదా సరైనది కానీ జిఎస్టిఐఎన్ కారణంగా కోల్పోవడం జరుగుతుంది. అలాగే జిఎస్టిఐఎన్ వెరిఫికేషన్ నిర్ధారించేది ఏమిటంటే, ఒక పర్టిక్యులర్ ట్యాక్స్ పీరియడ్ కోసం మీరు సరైన జిఎస్టిఐఎన్ తో సరైన జిఎస్టి రిటర్న్ ఫిల్ చేస్తున్నారు. కావున మిత్రులారా, ఎటువంటి సందేహం లేకుండా ఈ వీడియోలో మేము మీకు చెప్పేది ఏమిటంటే, వ్యాపార్ యాప్ తో మీరు జిఎస్టిఐఎన్ వెరిఫై ఎలా చేయగలరు. అవును మిత్రులారా, వ్యాపార్ యొక్క జిఎస్టిఐఎన్ వెరిఫై ఫీచర్ సరైనది కానీ జిఎస్టి ఎంటర్ చేయడం నుండి మిమ్మలను రక్షిస్తుంది. దీనికోసం వ్యాపార్ అప్లికేషన్ హోమ్ పేజ్ పై పార్టీస్ ఆప్షన్ పై క్లిక్ చేయండి. మీరు పార్టీస్ ఆప్షన్ కింద గల న్యూ పార్టీ బటన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఒకసారి ఇది చేసిన వెంటనే మీకు ఆడ్ న్యూ పార్టీ ఆప్షన్ చూపబడును. ఇక్కడ మీరు పార్టీ యొక్క నేమ్ ఎంటర్ చేయండి. మీరు నేమ్ ఎంటర్ చేసిన వెంటనే మీరు పార్టీ యొక్క ఇతర డీటెయిల్స్ ఎంటర్ చేయు ఆప్షన్ మీరు కనుగొంటారు. కావున ఈ విధంగా కాంటాక్ట్ నంబర్, బిల్లింగ్ అడ్రసెస్, షిప్పింగ్ అడ్రస్, ఇమెయిల్ ఐడి వంటి పార్టీ యొక్క అన్ని డీటెయిల్స్, ఈ డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తరువాత మీరు జిఎస్టి ఆప్షన్ పై క్లిక్ చేయాల్సి ఉంటుంది. మీరు ఇది చేసినప్పుడు మీ ముందు మీరు రెండు ఆప్షన్స్ చూస్తారు. ఇక్కడ మీరు మొదట మీరు పార్టీ యొక్క జిఎస్టి టైప్ ను సెలెక్ట్ చేయాలి. దీని అర్థం, ఒకవేళ మీ పార్టీ రిజిస్టర్డ్ అయితే అప్పుడు మీరు టైప్ లో రిజిస్టర్డ్ లేదా కాంపోజిట్ సెలెక్ట్ చేయాల్సి ఉంటుంది. ఇప్పటికీ మనం ఇక్కడ రిజిస్టర్డ్ రెగ్యులర్ సెలెక్ట్ చేస్తున్నాము. మీరు ఇది చేసిన వెంటనే మీకు జిఎస్టిఐఎన్ నంబర్ ఎంటర్ చేయటకు ఒక బాక్స్ చూపబడును. ఇక్కడ మీరు పార్టీస్ జిఎస్టిఐఎన్ నంబర్ ఎంటర్ చేయండి. ఇలా చేసిన తరువాత మీరు సంఖ్య ముందర జస్ట్ ఒక ఆప్షన్ చూస్తారు. మీరు ఎంటర్ చేసిన జిఎస్టిఐఎన్ నంబర్ ఖచ్చితంగా సరైనది అని అది చూపుతుంది. దాని అర్థం ఇది వెరిఫై. ఇప్పుడు ఒకవేళ మీరు సరైనది కానీ జిఎస్టిఐఎన్ నంబర్ ఎంటర్ చేస్తే ఏమి జరుగుతుందో మేము మీకు చూపుతాము. కావున దీనికోసం ఇక్కడ మేము జిఎస్టిఐఎన్ నంబర్ యొక్క లాస్ట్ డిజిట్ 7ను 6గా చేంజ్ చేసాము. మీరు ఇలా చేసినప్పుడు మీకు సిస్టమ్ ఒక ఎర్రర్ మెసేజ్ చూపడం మీరు చూడగలరు. అది మీరు ఎంటర్ చేసిన జిఎస్టిఐఎన్ సరైనది కాదు అని చెబుతుంది. ఆపై సరైన జిఎస్టిఐఎన్ నంబర్ ఎంటర్ చేసి సేవ్ బటన్ క్లిక్ చేయాలి. మీరు ఇలా చేసినప్పుడు మీ పార్టీ అనేది పార్టీ డీటెయిల్స్ తో సేవ్ చేయబడుతుంది. కావున ఫ్రెండ్స్, ఒకవేళ మీరు ఇప్పటికే వ్యాపార్ ఉపయోగిస్తే ఆపై ఇంతకు ముందు ఆడ్ చేయబడిన ఏదైనా పార్టీ యొక్క పేరుపై మీరు క్లిక్ చేయవచ్చు. ఇక్కడ మీరు పెన్సిల్ బటన్ పై క్లిక్ చేయవచ్చు
మరియు దాని ఎడిట్ మోడ్ కి వెళ్ళాలి. మీరు జిఎస్టి ఆప్షన్ కి వెళ్ళగల మరియు పార్టీ యొక్క జిఎస్టిఎన్ నంబర్ ఎంటర్ చేయగలది. దానిని రీప్లేస్ చేయండి లేదా లేనిచో దానిని చేంజ్ చేయండి. మీరు కోరుకున్న చేంజెస్ చేసిన తర్వాత అప్డేట్ బటన్ పై క్లిక్ చేశారా అనేది నిర్ధారించుకోవాలి. కావున మిత్రులారా, ఈనాటి వీడియోలో మనం నేర్చుకున్నది వ్యాపార అప్లికేషన్ ఉపయోగించడం ద్వారా ఎలా సరైనది కానీ జిఎస్టిఎన్ ద్వారా ఉత్పన్నమయ్యే సమస్యలను మీరు పరిష్కరించగలరు మరియు దీని ద్వారా జరిగే నష్టాలను కూడా మీరు నివారించగలరు. ఈ వీడియో మీకు నచ్చినదని మేము ఆశిస్తున్నాము. కావున దయచేసి వీడియో లైక్ చేయండి మరియు మీ మిత్రులతో కూడా దీనిని షేర్ చేయండి. ఒకవేళ మీకు వ్యాపార రిలేటెడ్ సమాచారం ఏదైనా అవసరం అయితే లేదా ఒకవేళ మీరు ఏవైనా సమస్యలు ఎదుర్కొంటుంటే అప్పుడు మీరు మాకు కాల్ చేయవచ్చు లేదా వాట్సాప్ పై మాకు మెసేజ్ చేయవచ్చు. మమ్మలను సంప్రదించు. సమాచారం స్క్రీన్ పై చూపబడినది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మరియు బెల్ ఐకాన్ నొక్కడం మర్చిపోవద్దు. వ్యాపార్ ఉపయోగించినందుకు మీకు ధన్యవాదములు. హ్యాపీ వ్యాపారి.